జరిపి తీరాలే లేకపోతే తెలంగాణలో చాలా చాలా పెద్ద ఎత్తున మేము తెలంగాణ ప్రజల ఆందోళనకు దిగుతాం. ఎంతకైనా సరే పోరాటం కానీ ఈ దఫ సెప్టెంబర్ 17 జరపాలి ప్రభుత్వం. భారతీయ జనతా పార్టీ సభ్యులు బాధపడతారు, విలీన దినం అంటారు, కోడి విమోచన దినం అంటారు, కోడి విద్రోహ దినం అంటారు. ఇట్లా రకరకాల మల్టిపుల్ డైమెన్షన్స్ దానికి జూన్ 2nd మనం మంచిగా స్టేట్ ఫార్మేషన్ డే ఉంది, దాన్ని చాలా ఘనంగా జరుపుకుందాం. మీకుండే సెంటిమెంట్ ఉంటే మీ కార్యాలయానికి భారతీయ జనతా పార్టీ వల్ల నాకు కోరిక ఉంది. మీ కార్యాలయం కదా బ్రహ్మాండమైన జనాలకు ఎవరు చెప్పండి, మీ ఎంత పాటిస్తుంది అట్లా పాటిస్తుంది మూడు మతాలు మా పార్టీ కాలంలో మేము కూడా ఏం చేస్తాం జెండా అది ఎవరు తీసుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ సభ్యులు బాధపడతారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దాంతోపాటు ఇంకోటి ఎలా కొట్టిండు, అనేక సందర్భాల్లో నిన్న కూడా తిరిగినప్పుడు చెప్పిండాను, మెడక మీద తలకాయ ఉన్నంతసేపు కేసీఆర్ అబద్ధం ఆడను. హలో 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 మెడక మీద తలకాయ ఉన్నంతసేపు కేసీఆర్ అబద్ధమన్నాడు అన్నాడు. మరి కేసీఆర్ గారి మాటలా ఇంకోరు మాటలా? మెడికల్ మీద తలకాయ ఉందా ఒక్కసారి కేసీఆర్ స్పష్టం చేయాలి. తలకాయ లేని ముఖ్యమంత్రి మాత్రం రాష్ట్రానికి వద్దు. ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు తలకాయ లేని ముఖ్యమంత్రి మాకెందుకు అని చెప్పి. నోరు తెలిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి అవద్దాలి. నిజంగా అది నోరుకు మొక్కారాయన నోరు, ఆ నోరా తాటి మాటనే ఇంకసారి అర్థం అవుతలేదు. 17th సెప్టెంబర్ను అధికారికంగా జరపాలని చెప్పి చెప్పింది ఆయనే. అప్పటి నుంచి ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ ఉద్యమాలు చేస్తూ వస్తున్నది 1998 నుంచి ఇప్పటివరకు కూడా. అనేక సందర్భాల్లో లాఠీ చార్జ్ జరిగింది, కార్లు చేతులు రెండే బీజేపీ కార్యకర్తలకు నాయకులు తలలు పడిగినాయి, ఆసుపత్రి పాలయ్యారు. అప్పుడు ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ బ్రహ్మాండంగా ఉద్యమం చేస్తున్నది, అందరం కలిసికట్టే ఇట్నే అయ్యారని చెప్పి ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు. ఇవి ఇప్పటి ముఖ్యమంత్రి అప్పుడు మాట్లాడడం జరిగింది. అధికారం రాగానే మొత్తం ప్లేట్ ఫిరాయించాడు ముఖ్యమంత్రి. దీనిలో రెండు రకాల కారణాలు ఉన్నాయి. ఒకటేమో అనేక మంది మొదటి దశ ఉద్యమంలో కానీ తర్వాత మళ్ళీ దశ ఉద్యమంలో కానీ అనేక మంది వీరోచిత పోరాటం చేసి నిజామును తరిమి కొట్టడంలో కానీ తెలంగాణ రాష్ట్ర మల్ల ఏర్పాటు విషయంలో కానీ అనేక మంది ఆత్మ బలిదానం జరిగినాయి. అనేక మంది అమరవీరులు వీరోచిత పోరాటం చేశారు. వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని ముందు వాసిన తరంలో వాళ్ళ చరిత్రను తెరమరుగు చేసి కేసీఆర్ చరిత్ర, కేసీఆర్ కుటుంబ చరిత్రనే రాబోయే తరాలకు అందించాలని కుట్రలో భాగమే 17th సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోవడం అనే విషయం వాస్తవం. 17th సెప్టెంబర్ అంటే మళ్ళీ కుమరం భీమ్ గుర్తొస్తారా, చాకలి ఐరమ్మ గుర్తొస్తారు, దొడ్డి కుమరే గుర్తొస్తారా, గుర్తొస్తారా, రెండో గుర్తొస్తారు. ఇంకా చిగ్గుచేటంటే నిజాం గొప్ప వ్యక్తులు కూర్చొని నిన్నగాక మొన్న పోయాడు పార్లమెంట్ మన అసెంబ్లీలో గెలిచిన తర్వాత. ఇంత దౌర్భాగ్యం తెలంగాణ ప్రజలదంటే గెలిచిన తర్వాత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన తర్వాత నిజాం గోరి వద్ద మొక్కినప్పుడే, నిజాం సమాధి వద్ద మొక్కినప్పుడే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవహారశైలితో ప్రజలు గుర్తించారు. ఆ రోజే ప్రజలు అవమానపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలను నిజాం గోరి ముందు తాకటువంటి నీచమైన దౌర్భాగ్యం అని ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి. మేము నలుగురు గెలిచాం పార్లమెంట్ సభ్యులం. గెలిచిన తర్వాత ఇదే పార్టీ కాలం నుంచి నేరుగా పోయి ఇదే నిజాం మెడల్ పంచి తెలంగాణ ఈ ప్రాంతం నుంచి హైదరాబాద్ విమోచనాన్ని కలిగించినటువంటి సర్దార్ పటేల్ పాదా ముందు మోకరిణం. అందుకే అప్రజత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు.
నిజాం సమాధి మొత్తం మోకరిల్లే టిఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీలు కావనా? దేశభక్తుల పాదాల ముందు మోకరిల్లే దేశభక్తుల కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ పాలన కావాలా? ఒక్కసారి మీరు ఆలోచించండి. బాంచన్ కాలు మొత్తం చెప్పి ఊరేచి దగ్గరకు పోయి అది మోచేటి కింద నీళ్ళు అనబెట్టి ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి సిబ్బందాలకు వచ్చే ఉన్న కార్ స్టీరింగ్ మా చేతిలో ఉందని చెప్పి ఎంఏ పార్టీ ఊహించి అంటే లేదు మా చేతిలో ఉందని చెప్పి చెప్పుకునేటువంటి ధైర్యం లేదు రాష్ట్ర ముఖ్యమంత్రికి. నువ్వు బతుకుతే బానిస బతుకు బతుకు నువ్వు, కానీ తెలంగాణ ప్రజలను బాధ చేయకు నువ్వు. దాచరెడ్డి గారిని కారుతి గారిని వర్ధంతి కార్యక్రమాలు జయంతి కార్యక్రమాలు అధికారికంగా చెప్తున్నాను. మరి వాటి వివరికి విధంగా పోరాటం చేశారు, ఎవరికి విధంగా కవిత రాశారు, ఎవరికి విధంగా పాటలు రాశారు ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. వాళ్ళు నిజాం విధంగా రాసింది, మరి నిజాంను పూడే స్థాయికి వచ్చినామంటే దేనికోసం వచ్చిన స్పష్టం చేయాలి. అంటే నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలన్నీ వృధానేనా? నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమించినటువంటి ఆ ఉద్యమకారులందరూ వేట్యాలేనా? నీ లోపల ఏం ఎందుకు నిజాం గొప్పతనం కనబడుతున్నది? ఇదే పైరాన్ పల్లిలో 118 దేశభక్తులను ఉద్యమకారులను హతమార్చేటి నిజాముని గొప్ప వ్యక్తి కనబడుతుందా? పరకాలలో దాదాపు 200 ఉద్యమకారులను జాతీయ జెండా పట్టుకుని వస్తే హతమార్చేటి నిజాన్ని గొప్ప వ్యక్తి నీకు ఆ గొప్పతనం పడుతుందా నీకు? ఇదే నిర్మల్లో పరిచేటుకు 1000 ఉద్యమకారులు ఉరిస్తే నీకు నిజాం గొప్ప వ్యక్తి నీకు? కుమరం భీములు దుంగత పరిచేటి నిజాన్ని గొప్ప వ్యక్తి నీకు? అనేక మంది అక్కలను చెల్లెలను తల్లులను నగ్నంగా బతుకమ్మ నడిచినటువంటి నిజాములకి ఏ విధంగా గొప్ప వ్యక్తిగా ఉంటుందో ఒకసారి స్పష్టం చేసిన అవసరం ఉన్నది. మరి తెలంగాణ రాష్ట్రీయాల నిజాములు పారదీతనే తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకునేది మనం. నిజాం నిరంకుశ పాలక వ్యక్తిగానే ఉద్యమం చేసింది మనం. అటువంటిది ఇవన్నీ నిజాములు ఏ విధంగా పోతుందో ఒకసారి ముఖ్యమంత్రి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, కంప్లీట్ మైనార్టీ సంతుష్టికరణ విధానాలు 17th September జరిపితే ఎంఏ పార్టీ ఇబ్బంది పడుతుంది, ఎంఏ పార్టీ దూరం అవుతుంది అని ఒక దురాలోచన. అసలు మొట్టమొదటి తెలంగాణ ద్రోహి రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన ఏకైక పార్టీ ఎంఏ పార్టీ, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఏనాడు కూడా పాల్గొన్న పార్టీ ఎంఏ పార్టీ. అటువంటి ఎంఏ పార్టీతో నువ్వు ఏ విధంగా చట్టపట్టాలు తీసుకుని తిరుగుతున్నావు? మరి 17th September నువ్వు అన్నదే దాన్ని అమలు చేయమంటున్నాం. అమలు చేయమంటే ఈరోజు కార్యకర్తల మీద దాడులు, ఇవాళ రజాకర్ల పాలనకు నిజాం పాలనకు ఈ పాలనకు తేడా ఏందో ఒకసారి ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. దానికి అనుకుని దాన్ని దృష్టి ఉంచుకునే భారతీయ జనతా పార్టీ 17th September తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు చెలో అసెంబ్లీ ప్రోగ్రామ్ ఇచ్చేది పూర్తి స్థాయిలో విజయవంతమైంది. అనేక ప్రాంతాల్లో పోలీస్ వలయాన్ని చేర్చుకొని ప్రభుత్వ వలయాన్ని చేర్చుకొని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వివిధ మోర్చాల కార్యకర్తలందరూ కూడా ఇవాళ నేరుగా భాగ్యనగర్ చేరుకొని అదే అసెంబ్లీ గేట్ వద్ద చేరుకునండి. సందర్భంగా నిజంగా కార్యకర్తలందరికీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హైస్టాప్ చెప్తున్నాం, అభినందన చెప్తున్నాం అందరూ కూడా. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క గొప్పతనం, భారతీయ జనతా పార్టీ యొక్క దమ్ ఇది. చూపుతాం కేసీఆర్ కు చుక్క చూపడతాయి ఇంకా భారతీయ జనతా పార్టీ దమ్ ఏందో, భారతీయ జనతా పార్టీ సత్తా ఏందో, ఇలా భయం ఏంటో కేసీఆర్ రాబోయే రోజు చూపడతాం మేము. ప్రశాంతంగా కార్యకర్తలు గారు ఉద్యమం చేస్తుంటే పోలీసులతో పిడిగుడు చూపిస్తావా నువ్వు, గౌరవం గిగిపిస్తావా, బట్ట తిప్పిస్తావా నువ్వు? ఈ నీచమైన నికృష్టమైన విధాలకు భయపడే ప్రసక్తి లేదు. కేసీఆర్ ఇప్పుడు చేరుకోలే, కేసీఆర్ కుటుంబాన్ని చేరుకోలే, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చేరుకోలే, లాటెడ్డ పొద్దులే, వాళ్ళ కేసులు
కానీ అన్నిటికీ భరించి అన్నిటికీ సహించి తెగించి కొట్టడమే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. అబద్ధాలతో ఉద్యమాలు నడిపేవాడు, అబద్ధాలతో ముఖ్యమంత్రి అయినావు, కానీ అబద్ధాలతో ఎలా కాలాన్ని వెలుగుతున్నావు, అబద్ధాలతో పాలన నిర్వహిస్తున్నావు. నీ అబద్ధాలకు సమాధి అర్థం, నీ నీచమైన రాజకీయాలకు గోరి అర్థం తప్పకుండా రాబోయే రోజుల్లో నీ గుణపాఠం చెప్పడానికి భారతీయ జనతా సిద్ధంగా ఉన్నది. ఇక్కడ అనేక ప్రాంతాల నుంచి కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చారు, నిన్నాక మన యాత్ర చేసినాం, బ్రహ్మాండమైన స్వాగతం. ప్రజల కూడా స్పందన వచ్చి కనీసం ముఖ్యమంత్రి స్పందిస్తున్నట్టు అసెంబ్లీ సాక్షిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అలా ఆందోళన పడుతుంది, కనీసం స్పందిస్తున్నట్టు తెలంగాణ విమోచన దినోత్సవం అని అధికారికంగా జరుపుకొని ప్రకటించవచ్చు అనుకున్నాం. దానికి భిన్నంగా అయ్యేలా కార్యకర్తల మీద ఈ విధంగా జురుము చేయడము, పోలీసుల ద్వారా ఇట్లా అరచకంగా ప్రవర్తిస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. కార్యకర్తల చేతిలో లాఠీలు రాళ్ళు రాడులు బాబులు ఏళ్ళు జెండా పట్టుకొని వచ్చే కార్యకర్తల మీద దాడులు చేస్తే భారతీయ జనతా పార్టీ జెండా అంటే కేసీఆర్కి ఎంత భయం పుడుతుందో ఈరోజు స్పష్టమైంది. ఫుల్ పోలీస్ ఫోర్స్ పెట్టింది ఏమైంది అలా, అదే నీ అసెంబ్లీ గేట్ వద్దకు వేలాది మంది కార్యకర్తలు వచ్చారు. అందుకే పోలీస్ అధికారికి అప్పచేస్తాం, మేము పోలీస్కి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ. ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, 2023లో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే, ముమ్మాటికి జరిగి తీరుతుంది ఇది. కానీ పోలీస్ అధికారులు మీరు దయచేసి అర్థం చేసుకోండి, మేము పోలీసులకు వ్యతిరేకం కాదు. ఈ ప్రభుత్వానికి కొమ్ము కాస్తే రాబోయే రోజుల్లో ప్రజలు చట్టం విషయంలో పోలీసుల విషయంలో నమ్మకం అనేది పోతే అది శాంతి భద్రత సమస్యగా ఉత్పన్న ప్రమాదం ఉంది. కాబట్టి శాంతి భద్రత కాపాడే పోలీస్ అధికారులు, కొంతమంది పోలీస్ అధికారులు దానికి భిన్నంగా ఓడించడం నిజంగా బాధాకరం. అది మీరు శత్రువు ఊరకండి. మరి అనేక మంది కార్యకర్తలు వేలాది మంది కార్యకర్తలు వచ్చారు. ఇలా భాష ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుల దాడి జరిగింది, పూర్తిగా గాయాలైనాయి, అనేక మంది వరద సమస్య కార్యకర్తల మీద దాడులు చేసిన వేళ పిరుగుతూ కూతురు వేళ ఇదే కథ కొత్త చాటేసింది. అలా లాటరీ ఉండే చే లేవు లోపల చివరి చేయాలి, లాటరీ ఉండే ఏముండే పిడుగులు కూతుతున్నారు. లాటరీలకు భయపడ్డం కాదు మేము, టీయర్ గ్యాస్ కొత్త భయపడ్డం మేము, వాటర్ గ్యాస్ కూడా భయపడ్డం మేము, పిడుగుతూ భయపడతావా మేము. మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పోతే పోలీసులు లూకేస్తే కింద పడుతుంది, ఎస్టీ మోర్చా అధ్యక్షుడిని మొత్తం బట్టడి పూడకి ఎత్తుకెళ్తారని మేము మైనార్టీ మోర్చా ఏర్పరిచింది. ఏ మోర్చా అధ్యక్షులని ఇష్టానుసారంగా వివరించారు. అనేక మంది కార్యకర్తల మీద ఇలా జుల్లు ప్రదర్శించారు. వాళ్ళు ఎన్ని చేసినా ఎన్ని కుట్రలు పడినా భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే ఏం చేస్తుందో ఇలా చేసి చూపెట్టడం, రాబోయే రోజుల్లో చుక్క చూపెడతాం కేసీఆర్ కేంద్ర. అందుకే దిగిరా, నీ అహంకారం తగ్గించుకో, నీ స్వార్థ పూర్త రాజకీయాన్ని పక్కన పెట్టి అలా ప్రజలకు అనుగుణ పాలన కొనసాగించు. తెలంగాణ ప్రజలు అయితే ఆత్మ బలిదానాలు బద్దంగా అయితే లక్ష్యం కోసం దాచ్యం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నప్పు ఆ లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా ఆ అవరుగుల ఆచరణ నెరవేర్చే దిశగా నువ్వు పాలన కొనసాగితేనే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉంటావు తప్ప లేకుండా నీ నీచమైన రాజకీయాలకు ఎట్టి పడ సమాధి కడతాం. నీకు భారతీయ జనతా పార్టీ దమ్మెంతో రాబోయే రూపడతాం. ఇప్పటికైనా దిగి రావాల్సిందిగా భారతీయ జనతా పార్టీ